మీరు కీర్తికి ఏదైనా ఒక్క సలహా ఇవ్వాల్సి వస్తే ఊరికే అనుకుందాం, ఏమిస్తారు? మా నటికి ఏం సలహా ఇస్తాం? యు హావ్ బీన్ అ వెరీ గుడ్ కోస్టార్ అని మీరు ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్స్ కి చెప్పుంటారు? అలా చెప్పాలి కదండి, చేసేది 2 ఏళ్ళ తర్వాత ఒక సినిమా వస్తుంది అన్నారు. ఇప్పుడు అది కూడా చెప్పకపోతే ఎవరు వచ్చి యాక్ట్ చేస్తారు చెప్పండి? అయ్యా, మీ పక్కన యాక్ట్ చేయడానికి బార్లు లైన్లు లైన్లు కడతారన్నమాట. కాకపోతే హీరోయిన్స్ కి ఇక్కడ నిజంగానే కొంచెం కాంప్లెక్స్ వస్తుంది మీ పక్కన చేయాలి అంటే, బికాజ్ యూ డామినేట్ ద గ్లామర్. అందుకని మేబీ వాళ్ళకు కూడా మెయింటైన్ చేయడానికి దోలు తీరిపోతుంది. అవును, మీరు అన్నది ఆ డైలాగ్లో మీరు నిజంగానే అడుగుతున్నాను, ఫ్రాంక్లీ చెప్పండి, ఏం తింటారు? నేను కరెక్ట్గా తింటానండి, అంతే. అన్నీ తింటాను బట్ కరెక్ట్గా తింటాను. మీరు కూడా ఈ మధ్య కరెక్ట్గా తింటున్నట్టున్నారు, మీ గ్లామర్ కూడా పెరిగింది. చెప్పండి. కాదు, మీకు కూడా ఒక మాస్ ఇమేజ్ వచ్చింది కదా ఈ సినిమాతో, మీకు ఆ లుంగి కట్టేసి కర్చీఫ్ పెట్టేసి రకరకాల జిప్స్ వచ్చాయి కదా, మీకు ఎలా అనిపించింది? ఏం నవ్వుకుంటాం కదా, ఎప్పుడైనా ఎవ్వరూ లేని టైంలో మీరు ఒకసారి అలా చేసుకుని అద్దంలో చూసుకున్నారా? మహేష్ గారు, ఒక 2.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం అనే ఇలాంటి ఇంత గ్యాప్ మీకు ఒక సినిమాకి ఒక సినిమాకి వచ్చిందా? అంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది కానీ ఈసారి అయితే గ్యాప్ నా ఒక్కడికే కాదండి, కోవిడ్ వల్ల అందరికీ వచ్చింది, ప్రపంచానికి వచ్చింది, ప్రపంచం అందరికి వచ్చింది కాబట్టి ఓకే, అంత బాధగా లేదు. యా యా, బట్ డిడ్ యు మిస్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, వాచింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? అంటే అది ఆటోమేటిక్గా ఉంటుందండి, డెఫినెట్లీ రెగ్యులర్గా చేస్తున్నప్పుడు. సో ఐ వుడెంట్ సే ఐ మిస్డ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్, బట్ దేర్ వాజ్ అ గ్యాప్ ఫర్ షూర్. బట్ హావింగ్ సెడ్ దట్, ఆ 1 ఇయర్ నేను ఒక్కడనే కాదు, ద హోల్ వరల్డ్ paused. Correct. So I can't really complain about that. ఒక్కొక్కళ్ళు రకరకాల వాటిల్లో ఎక్స్పెరిమెంట్లు చేశారన్నమాట ఈ లాక్డౌన్లో, ఈ పాండమిక్ టైంలో. మీరు కొత్తగా చేసింది ఏమైనా ఉందా? నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఓ, ఈ పాండమిక్లో? ఈ పాండమిక్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను. సో స్విమ్మింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ పిల్లలుగా ఉన్నప్పుడు ఈజీ నేర్చుకోవడం. సో ఇఫ్ యూ డోంట్ నో వెన్ యూఆర్ యంగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ నో. But I learnt it. I've been learning since 7 years. ఇంకా ఫ్లోట్ అవుతున్నాను కానీ ముందుకెళ్ళట్లేదు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఏమంటే మీరు అంత స్విమ్మింగ్ చేసిన ట్యాన్ అవ్వరండి? అది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి, అందుకే. మీరు బయట చేసిన ట్యాన్ అవ్వరండి? అంటే చాలా క్లెవర్ గా ప్లాన్ చేశారు. అదే అదే. ఓకే, సో ఇక్కడ మా దగ్గర ఒక 3 ఐటమ్స్ ఉన్నాయండి. పెరుగన్నం, అంటే మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే ఫుడ్ ఏం తింటారు ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని ఇప్పుడు పేస్ట్రీ ఉంది, అలాగే బర్గరు, అలాగే పెరుగన్నం. ఈ మూడిట్లో ఒకదాన్ని మూడు తిన్నాను. పెరుగు అనేది డైరీ ముట్టుకోను, తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను, తర్వాత దాని అది మూడోది కూడా వెళ్ళను. సో ఆ మూడు తిన్నాం. సుజాత, పల్లవి, మాలిని విన్నారా? అందుకనే ఆయన అంత గ్లామర్గా ఉన్నారు. అర్థమైందా? మనమేమో నానా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి మూడు అసలు తినరా మీరు? తిన్నాను. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరు తిని? చాలా రోజులు. మేబీ 10 ఇయర్స్. ఐ థింక్ ఐ స్టాప్ ఈటింగ్ ఇట్ ఫర్ 10 ఇయర్స్. అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు తిన్న? చాలా కష్టమైన విషయం ఇది మాత్రం, నిజంగానండి. నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కొత్తగా నేను ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే అదేంటది స్థిత వాటెవర్ యూ కాల్ ఇట్ చిత్త ప్రజ్ఞత ఎలా వస్తుంది? మేమేం చేయాలి చెప్పండి? నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి. అవునండి, నాకు కూడా తినకుండా ఉండాలనిపిస్తుంది, కానీ అది నన్ను పిలుస్తుంది రా అని. కమాన్ రా రా, నన్ను తిను అని పిలుస్తుంది. వెన్ డిడ్ యూ డిసైడ్? ఐ డోంట్ నో అండి, ఐ థింక్ ఇట్స్ మెల్లగా అలవాటైపోతుంది. ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లగా అలవాటైపోతాం. సార్, ఇది తినరు ఇది తినరు ఇది తినరు, ఎప్పుడైనా మీరు పార్టీస్కి వాటికి వెళ్తే ఇవే పెడతారు? పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్, వెరీ రేర్లీ, వెరీ రేర్లీ.